ముందుగా రైతుదరులకు అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వంకాయ పంట పూత అదేవిధంగా కాత దశలో ఉంది. మనం చూసుకున్నట్లయితే దీంట్లో పచ్చదమ్మ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆకులు అనేటివి విధంగా పసుపు బారిపోయి ఈ కొసల నుండి లోపలికి ఎండుకుంటా రావడం జరుగుతుంది. ఈ పచ్చదమ్మ ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు అనేటివి పూర్తిగా ఎండిపోవడం ద్వారా మొక్కకు కావలసిన పోషకాలు సకాలంలో లభ్యం అవ్వక మొక్క ఎదుగుదల అనేది అదేవిధంగా పూత అదేవిధంగా కాత అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో వీటినన్నిటినీ మనం అధిగమించుకొని మనం మంచి దిగుబడి రాబట్టాలంటే ఏ విధమైన తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ పచ్చదమ్మ ఉధృతి ఎక్కువైనప్పుడు ఒక ఎకరానికి గాను ఒక 8 జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే ఈ దోమ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ అట్టలకు అంటుకొని చనిపోవడం జరుగుతుంది. దాని తర్వాత కొద్దిపాటి కీటకనాశనాలు మనం కనుక వాడుకున్నట్లయితే మనం పంటను పూర్తిగా ఈ పచ్చదోమ అదేవిధంగా తెల్లదోమ బారి నుండి మనం కాపాడుకోవచ్చు. ఈ పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 100 గ్రాములు అదేవిధంగా ఈ థైమెథాక్సమ్ 100 గ్రాములు కనుక ఒక ఎకరానికి గాను వాడుకున్నట్లయితే ఈ తెల్లదోమ అదేవిధంగా పచ్చదోమను మనము పూర్తిగా నివారించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.